స్వామి. గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరిది. జాతకం పేరిట సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బహిర్గతం చేయడం ఈయన వ్యాపారం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బయట పెడుతూ పాపులర్ అయిన వేణుస్వామికి తాజాగా ఎదురు దెబ్బ తగిలింది. అక్కినేని నాగచైతన్య, శోభిత దులిపాల వైవాహిక జీవితం గురించి ఈయన చెప్పిన జాతకం మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న కొద్ది గంటల్లోనే వేణుస్వామి తెరపైకొచ్చారు. మరో మూడేళ్లలోనే వీరిద్దరు విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివాదము రాజుకుంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా వేణుస్వామి చెప్పిన జాతకంపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో కూడా వేణుస్వామిపై ఫుల్ గా ట్రోల్స్ నడిచాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వేణుస్వామి టార్గెట్ గా కథనాలను వండి వార్చేసింది. దీంతో వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి లైన్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో తన భర్తకు మద్దతుగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. వేణుస్వామి గురించి వార్తలు ప్రసారం చేసిన మీడియా ఛానల్స్ పై ఫైర్ అయ్యారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి మీడియా వెళ్తోంది అంటూ విమర్శలు చేశారు. మీరు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప అంటూ తన భర్త వేణుస్వామిని వెనకేసుకొచ్చారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తమకు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా వేణుస్వామిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు వేణుస్వామిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారదను కలిసి వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్స్ జారీ చేశారు. ఇదిలా ఉండగా వేణుస్వామి గత కొద్ది రోజులుగా బాగా పాపులర్ అయ్యారు. సెలబ్రిటీలు కూడా ఈయన దగ్గర చిత్ర విచిత్రమైన పూజలు చేయించుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఫేమ్ తో పాటుగా వేణుస్వామి బాగానే డబ్బు వెనకేసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో కన్సల్టెంట్ కి దాదాపు 10,000 రూపాయల వరకు వేణుస్వామి చార్జ్ చేస్తారని చెప్తున్నారు. వేణుస్వామి ఇంతలా పాపులర్ కావడానికి కారణం కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అని తెలుస్తోంది. నాగచైతన్య, శోభితుల జాతకం చెప్పిన వీడియోలను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేశాయి. ఇందుకు గాను వేణుస్వామి వారికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారని, అదే రోజు రాత్రి పార్టీ ఇచ్చారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత ప్రాజెక్ట్ నోవా గ్రాండ్. అన్ని రకముల హంగులతో వెరీ యూనిక్ అమెనిటీస్ అయిన ఏపీ అప్రూవ్డ్ కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ 3-బెడ్రూమ్ ఫ్లాట్స్, ఒక అంతస్తుకు 2 ప్లాట్లు మాత్రమే. ఇంకా 100% వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్, సీసీ కెమెరా పర్యవేక్షణలో 24/7 సెక్యూరిటీ మరియు ఇంటర్కమ్ సౌకర్యం కలదు. నోవా గ్రాండ్, ఎల్ఐసి కాలనీ, హర్నాథపురం, నెల్లూరు.